హలో అండి నేను సుజీని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ నేస్తం ఈ తాజా వంకాయల్ని చూస్తుంటే మీకు ఒక సినిమా పాట గుర్తొస్తుంది కదా సో ఆ పాట ఏంటనేది సిమ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇవాళ వీడియోలో మనం ఇంట్లో వంకాయల్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి అది కూడా న్యాచురల్గా మనకి ఇంట్లో ప్రొడ్యూస్ అయ్యే మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్ యూస్ చేసి తాజా వంకాయల్ని మనం ఇంట్లో హార్వెస్ట్ చేసుకోవచ్చండి అండ్ మనకి ఎదురయ్యే చిన్న చిన్న ఇలా మిల్లీ బగ్స్ వీటి గురించి కూడా నేను సింపుల్ సొల్యూషన్స్ మీకు ఈ వీడియోలో పెట్టాను కంప్లీట్ వీడియో చూడండి మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఇది కిచెన్ వేస్ట్ ఇది యూస్ చేసి మనం ఈజీగా వంకాయలని అయితే గ్రో చేసుకోవచ్చండి ఎందుకంటే బయట విపరీతంగా వాడతారండి వంకాయలు పెరగడానికి విపరీతంగా పురుగుల మందు వాడతారు సో మనం అలాంటి పురుగుల మందు ఉన్న ఆహారం తినటం వల్ల క్యాన్సర్లు అనే అనేక వ్యాధులు వస్తున్నాయి సో అవన్నీ నివారించాలంటే ఇంట్లో మనం వంకాయలు అనేవి గ్రో చేసుకోవాలి ఇదిగోండి సీడ్ చూసారా ఎంత చిన్నగా ఉంటుందో ఆ సీడ్ని మనము చక్కగా నారు పోసేసుకుంటే అండ్ సమ్మర్లో వంకాయలు ఎక్కువ రావాలంటే మనం ఫిబ్రవరిలో నారు పోసుకోవాలండి మీకు నారు కనుక పోసుకోకపోతే ఇప్పుడు దగ్గరలో ఏదైనా నర్సరీలకి వెళ్తే ఫార్టీ ఫైవ్ డేస్ ఏజ్ ఉన్న కనుక మొక్క మీకు దొరికితే నర్సరీలో తెచ్చిపెట్టుకోండి మీకు చక్కగా సమ్మర్లో హ్యాపీగా వంకాయ మొక్కలైతే వంకాయ హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇవి చూస్తున్నారా విత్తనాలు పోసిన తర్వాత ఒక టూ వీక్స్కి మనకి ఈ సైజ్కి వస్తాయండి మనకి టూ టూ త్రీ వీక్స్కి ఇట్లా వచ్చిన తర్వాత వాటిని మనము ఏదైతే కంటైనర్లో మనం గ్రో చేయాలనుకుంటున్నామో ఆ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కంపల్సరీగా ట్వెల్వ్ బై ట్వెల్వ్ కంటైనర్ అనేది సరిపోతుంది అంట అంటే ఒక టెన్ లీటర్స్ పెరుగు బకెట్ ఉందనుకోండి దాంట్లో ఒక మొక్క అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది హండ్రెడ్ రూపీస్ డ్రమ్ అనమాట మనకి టప్స్ వస్తాయి కదా హండ్రెడ్ రూపీస్ టప్స్ అందులో నేనైతే మూడు మొక్కలు పెట్టాను ఇవి పెట్టింది నేను యాక్చువల్గా ఫిబ్రవరిలో నార్ తీసుకొచ్చి పెట్టానండి తెలిసిన వాళ్ళొకళ్ళు నార్ ఇస్తే నల్ల గుత్తి వంకాయ అనమాట ఆ నారు నేను ఇక్కడ పెట్టాను అండ్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద మనకి ఒక టూ త్రీ ఇంచెస్ వరకు లీవ్స్ అనేవి ఏమీ లేకుండా సైడ్ బ్రాంచెస్ అనేవి ఏమీ లేకుండా పిన్ చేసేసుకోవాలి వాటిని తుంపేయాలన్నమాట ఎందుకు అని అంటే మొక్క అనేది కొంచెం హైట్ పెరిగి చక్కగా పైన మనకి పూత అండ్ పిందెలు అనేవి ఎక్కువ రావాలి అని అంటే మనం కింద ఉన్న ఆకులన్నీ రిమూవ్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మల్చింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటే మాయిశ్చర్ తేమ అనేది మెయింటైన్ అయ్యి చక్కగా మనకి వంకాయ మొక్కలు వాడిపోకుండా ఉంటాయండి ఎందుకంటే కొద్దిగా ఎండున్నా కూడా సాయంత్రానికి తేమ కనుక ఆరిపోతే వంకాయ మొక్కలన్నీ వడిలిపోతాయి అలా వడిలిపోయి లేత మళ్ళీ నీళ్లు పోసాక ఫ్రెష్ అవుతాయి కానీ అలా వడిలిపోయి ఫ్రెష్ అయిన వంకాయ మొక్కలకి కాసిన కాయలు ఖచ్చితంగా టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సో మనం ఇలా మల్చింగ్ చేసుకుంటా తేమ అనేది మెయింటైన్ చేసామనుకోండి వంకాయ మొక్క మనకి ఎండలో ఉన్నా కూడా వడిలిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అండ్ ఈ మల్చింగ్ గురించి సపరేట్గా నేను ఒక వీడియో చేసి పెడతాను మీరు ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్చింగ్స్ ఎలా చేసుకోవాలనేది కూడా నా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను అనమాట అండ్ ఇక్కడ చూస్తే ఈ వంకాయ ముక్కలు అనేవి చూసారు ఎంత హెల్దీగా ఉన్నాయో ఇందాక వంకాయ మొక్కలకి మనము మన గార్డెన్లో ఉన్న ఎండుటాకులతో నేను మల్చింగ్ చేశాను అండ్ ఇక్కడ చూస్తే మీరు కొబ్బరి పీచుతో మల్చింగ్ చేస్తున్నానండి ఇది ఇంకోటి ఇది వైట్ కలర్ వంకాయ అనమాట ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సీజన్లో పెట్టిన వంకాయ అప్పటి నుంచి కూడా నాకు చక్కగా ఈ వంకాయలు అయితే కాస్తూనే ఉన్నాయండి మనం వన్స్ వంకాయ మొక్క పెట్టామని అంటే దాన్ని కనుక హెల్తీగా చూసుకుంటే టూ టు త్రీ ఇయర్స్ వరకు ఈజీగా దాని నుంచి అయితే క్రాప్ మనం తీసుకోవచ్చు అండి అండ్ సాయిల్ విషయానికి వస్తే లేయర్ బై లేయర్ ఇప్పుడు మనం కంపోస్టింగ్ చేస్తున్నాం కదండీ అలా కంపోస్టింగ్ చేసిన దాంట్లో నేను ఈ వంకాయ మొక్కలు పెట్టాను చూసారు ఎంత హెల్దీగా ఉన్నాయో మనకి ప్రస్తుతానికి ఆ కంపోస్టింగ్లో అయ్యే ప్రాసెస్లో వచ్చే బలమే మనకి మొక్కలకి సరిపోద్దండి ఎప్పుడైతే పూత అనేది స్టార్ట్ అవుతుందోనండి అప్పుడు మనం కనుక కొద్దిగా బోన్ మీల్ కానీ లేకపోతే రాక్ ఫాస్ఫేట్ కానీ లేదా మనం ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూసెస్ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటే ఎవ్రీ వీక్ వన్స్ కానీ లేదా టెన్ డేస్కి ఒకసారి చక్కగా మనకి వంకాయలు అనేవి కాస్తాయండి ఈ సైడ్ బ్రాంచెస్ కూడా తీయటం వల్ల మనకి బలమంతా కూడా పూత మీదకి వెళ్ళి వంకాయలు అనేవి బలంగా బాగుంటాయండి అండ్ ఎప్పుడైనా సరే వంకాయ మొక్కకి మనకి లీఫ్ అడుగునే వస్తుందండి పెస్ట్ అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇట్లా మైల్డ్గా ఉన్నప్పుడే మనం కనుక చేత్తో నలిపేస్తే మనకి పెస్ట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది మీకు చేత్ ఇబ్బందిగా ఉందంటే ఏదన్నా పాత టూత్ బ్రష్తో దాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు అనమాట అయినా కూడా ఇంకా ఎక్కువగా ఉంది పెస్ట్ మనకి కంట్రోల్లోకి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక లీటర్ వాటర్లో లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదండి మనకి విమ్ లిక్విడ్ అలాంటిది మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు టూ డేస్కి ఒకసారి లేదు అయినా కూడా కంట్రోల్లో కావకపోతే నీమ్ ఆయిల్ కూడా యాడ్ చేసి లీటర్కి ఫైవ్ ఎంఎల్ అండి ఫైవ్ ఎంఎల్ నీమ్ ఆయిల్ యాడ్ చేసి దాన్ని స్ప్రే చేసినా కూడా మనకి పెస్ట్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది లేదంటే అప్పుడప్పుడు మనము బూడిద కూడా చల్లచ్చండి లీఫ్ మైనర్ అటాక్ అయినప్పుడు లేదా ఎఫిట్స్ బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి దాని మీద కనుక మనం బూడిద స్ప్రే చేస్తే చక్కగా మనకి ఈజీగా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి పెస్ట్ అండ్ త్రీ జీ కటింగ్ అంటారు కదా ఇప్పటికే చాలామంది చెప్పున్నారు అండ్ మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే కనుక త్రీ జీ కటింగ్ అంటే మనకి ఎప్పుడైతే మొక్క ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దాటిందో అప్పుడు మనం పైన టిప్ని కనుక పిన్ చేసేస్తే ఇట్లాగంటే తుంపేస్తే ఇట్లా సైడ్ బ్రాంచెస్ అన్నీ గ్రో అయ్యి ఎక్కువ పూత వస్తుంది అండ్ ఎక్కువ కాయలు వస్తాయి అనమాట సో త్రీ జీ కటింగ్ అంటే అంతేనండి అదేం పెద్ద విషయం ఏం కాదు చాలా సింపుల్ అయినా కూడా ఇంకా పూత రాలిపోతుంది మనకి అనే కంప్లైంట్ చాలామంది వింటున్నాను నేను పూత రాలిపోతుందని చెప్పి మీరు కనుక పుల్లటి మజ్జిగ వాటర్లో డైల్యూట్ చేసి అంటే ఒక లీటర్ మజ్జిగ తీసుకున్నారంటే దానికి టెన్ లీటర్స్ వాటర్ మిక్స్ చేసి డైల్యూట్ చేసి మొక్క పైన ఆకులు అడుగున ఆకులు మొత్తం కూడా మనకి మునిగేలాగా ఈ పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే కనుక చక్కగా మనకి అనేది నిలబడి ఇదిగోండి ఇలా హెల్దీగా వంకాయలు అయితే వస్తాయండి అయినా కూడా ఇంకా పాలినేషన్ అవ్వకపోతే మీరు కొద్దిగా ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా ట్యాప్ చేస్తే కనుక అంటే కొద్దిగా కదిపితే అవి ఆటోమేటిక్గా సెల్ఫ్ పాలినేట్ అయిపోతాయండి అండ్ హార్వెస్ట్ వచ్చేసి మనకి వంకాయలు ఎప్పుడు ఇట్లా ఈ వైటిష్ కలర్ వచ్చేదాకా ఉండకూడదండి మనకి ఫుల్ ఒకటే కలర్ ఉండాలి మొత్తం కాయ మొత్తం అండ్ కాండం కూడా కొంచెం ఉంది చూసారా మనకు అది కొంచెం లావ్ అవుతుంది అనమాట అదే మనకి ఇండికేషన్ చక్కగా లేతగా మనం వంకాయల్ని కనుక కోసేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మీరు కొద్దిగా ముదిరేదాకా అంట ఉంచితే మళ్ళీ గింజలు మొద స్టార్ట్ అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా అంత అనిపించదు సో ఎప్పుడైనా సరే వంకాయల్ని మనం హార్వెస్ట్ చేద్దాం అనుకునే టైం కన్నా ఒక పది రోజులు ముందు హార్వెస్ట్ చేసుకుంటే ఆ వంకాయలు అనేది అసలు వాటర్ కాదు కదా ఏమీ లేదండి చక్కగా టూ మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది అనమాట అంత ఫాస్ట్గా అయిపోతుంది వంకాయ కూర అనేది అండ్ మనకి ఈ పోత అనేది స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక దానికి సపోర్ట్ అనేది ఇవ్వండి ఎందుకంటే ఈ వంకాయలు అనేవి పెరిగిన తర్వాత మనకి పడిపోకుండా ఉంటాయి కాబట్టి సపోర్ట్ అనేది ఇవ్వండి అండ్ ఒక ఫ్యామిలీకి ఎన్ని వంకాయ మొక్కలు పెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు నలుగురు ఉన్న ఫ్యామిలీకి ఒక మూడు నుంచి నాలుగు వంకాయ మొక్కలు కనుక పెట్టుకుంటే మీకు హ్యాపీగా వారానికి రెండు రోజులు అన్నట్టుగా వస్తాయి లేదు అంటే మీరు ఎక్కువ యూసేజ్ కనుక వంకాయలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా మొక్కలు ఎక్కువ పెట్టుకోండి అది మీరు ఎంతవరకు వంకాయలు అనేది యూజ్ చేస్తారనేది దాన్ని బట్టి మీరు వంకాయ మొక్కలు అనేది పెట్టుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి వీటికి నేను ఈ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తయారు చేస్తానండి ఈ ఫ్రూట్ జ్యూసెస్ తయారీ గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో అంటే లెంత్ అయిపోతుంది నేను ఇంకో వీడియో చేసి పెడతాను మ్యాక్సిమం అంతా కవర్ చేసినట్టే ఉన్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను అండ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఒకసారి నా పాత వీడియోలు అన్నీ కూడా చూడండి మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంత ఈజీగా మనం చాలా సింపుల్గా నాకు ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా వంకాయలో పుచ్చు అనేది రాలేదండి మీరు నమ్మండి వంకాయలు పుచ్చినది రాదు అందరూ కూడా గ్రో చేసుకోండి ఈజీ